హాయ్ అండి, అస్సలాము అలైకుం, నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ పంచకవ్య తయారు చేసి విధానం ఎలాగో మనం చేసుకుందామండి. మీకు చేసి ఇచ్చిపెడతాను. అది ఎలా చేయాలో, దాంట్లో ఏంటంటే వేయాలో, కొబ్బరి నీళ్ళు వేసుకోవాలండి, బాగా మాగిన అరటిపళ్ళు వేసుకోవాలండి, ఆవు పేరు వేసుకోవాలండి, ఆవు పాలు వేసుకోవాలండి, ఆవు పంచకం వేసుకోవాలండి, ఆవు పేడ వేసుకోవాలండి. దాంట్లోని ఇవన్నీ కలిపి మనం మొత్తం అన్నీ కలిపేసి బెల్లం వేసుకోవాలండి. అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. దాన్నే పంచకవ్య అంటారండి. అది వేసిన వల్ల చాలా ఉపయోగాలండి. మొక్కలకి మంచి ఎనర్జీ వస్తుంది. బాగా పూత పుంజు ఇచ్చుకుంది అండి. అది కానీ స్ప్రే చేసినా మొక్క మొదట వేసినని బాగా కాలుష్యం అంతది. అట్లకి బాగా మనకు బలం ఇచ్చినట్టు ఉంటుందండి. మా గతం ఆవు పేడ, మేకల ఎరువు, గేదెల ఎరువు అవన్నీ ఎత్తాం కదండి. వాటికంటే ఇది ఎత్తే ఇంకా బలం అండి. మొక్క మాత్రం కొంచెం ఎత్తేని లిక్విడ్ లాగా ఎక్కువగా ఉంటే వారానికి ఒకసారి మనం స్ప్రే చేసినా మొక్కలు మొదట వేసినని అది చాలా బలం అండి. అది చేసుకున్న వల్ల మొక్కలకి బాగా పూత వస్తుంది, పచ్చగా ఉంటాయి, బాగా కొసలు వస్తాయండి. పాజులకి మన కుండీలో కదండి పెంచుకుందాం. నేలను కూడానండి రైతులు బాగా స్ప్రే చేసి పెద్ద రొమ్ముల్లో కలుపుతున్నారు. వాళ్ళు స్ప్రే చేస్తున్నారండి. నేను చూశాను ఆ రైతులు, ఆ రైతు కాడకడ వెళ్ళే చూశానండి. నేను మా ఊరు వెళ్తే చూశాను. నేను ఆ రైతు చేయడం చూశానండి. నేను నేర్చుకున్నాను అంతే. మరి మాకు ఎక్కువ కాదన్నా, మరి కొంచెం మొక్కలు వేసుకుంటే ఎలాగన్నా అని అడిగితే అతను చెప్పాడు, మీరు తక్కువ కావాలంటే తక్కువ చేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోండి. వాళ్ళు పెద్ద రొమ్ముల్లో కలుపుతున్నారు, 200 లీటర్ల రొమ్ములు, ఎక్కువ రొమ్ముల్లో కలుపుకుంటున్నారు అనమాట. సొంతంగా ఆవులన్నీ వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోరంట. ఆవు పెరుగు, పాలు, నెయ్యి అన్నీ వాళ్ళు పెంచుకొని రాజులు వాళ్ళు పెంచుకుంటారంట. కోళ్ళు అన్నీ ఉన్నాయి. నేను వెళ్ళాను వాళ్ళ దగ్గర తోటలోకి వెళ్ళాను, చూశాను. చూసి ఇవన్నీ మీరు చేస్తున్నారా, ఈడే తీయడం మర్చిపోను, ఎవరు లేరు కదా, లేకపోతే ఈడే తీసి తెద్దున మళ్ళీ ఎప్పుడన్నా వెళ్తే ఈడే తీసుకొని వస్తాను. మళ్ళీ మొక్కలు అది ఇప్పుడు వేసుకుంటారు కదా, వీటికి పనికొస్తాంట కలిపేసి ఉంచుకుంటేని. వాళ్ళు న్యాచురల్గా పండిస్తున్నారు అనమాట, మందులు అది ఏమేయకుండా. ఇప్పుడు దీనికి అలవాటు పడినోళ్ళు ఇంకా మందులు అది ఏమేయరు. భూమి గొల్లవుతుందంట ఈ మందులు, ఈ జల్లులాగా ఉంటేని పురుగు అది పట్టదంట మొక్కలకే. స్ప్రే చేస్తే ఎక్కువ పురుగు పట్టదంట మొక్కలకి. ఇది తెల్లపేని దోమనల్లు అదే అంటారు కదా, చిన్నదే దోమ అనేసి వాటికి కొట్టిలా అంతే అయ్యే చెప్పాడు ఆ రైతు. నేను మర్చిపోను ఏం చెప్పినాడో. నేను చదువుకోలేదు కదా, చదువుకుండాలి దేనికి దేనికి ఉపయోగపడుతుందో అది రాసుకొని తెచ్చుకుంటాను. నేను మామూలుగా వాళ్ళకి ఇచ్చాను అంతే. నాకు గుర్తు వచ్చిన కాడికి మీకు చెప్తున్నాను. అది అతను చెప్పినవి నాకు బాగానే గుర్తున్నాయండి. కొంచెం కొన్ని మర్చిపోయినాను, గుర్తుండే కాడికి చెప్తున్నాను. అతను కాడే నేను నేర్చుకున్నానండి. ఇవి మనకి ఎవరన్నా చెప్తాను కదండి, మనకే తెలుస్తుంది లేదా తెలదు కదా. అది మీరు మరి మాకు ఎక్కువగా చేసుకోనా కాదు, తక్కువలో చేసుకోవాలి అలాగంతే. అప్పుడు నేను చెప్పాను కదా మీకు, చెప్తున్నాను కదా అలాగే. అతను మీరు తక్కువ మోతాదులో చేసుకోండి అని చెప్పారండి. అలాగే మీకు నేను చెప్తున్నాను. నాకైతే ఒక లీటర్ పెరుగు వేయమన్నాడు, 5 లీటర్ల పేడకే, 5 కేజీల పేడకే 1 లీటర్ పెరుగు, 1 లీటర్ పాలు, 1.25 కేజీ నెయ్యి, 1 లీటర్ ఏమో కొబ్బరి నీళ్ళు, 1 లీటర్ ఏమో ఆవు పంచకం, 1 కేజీ బెల్లం, అవన్నీ కలిపి నాకు చేసుకోమన్నాడండి. నేను ముందు చేసేటప్పుడు మీకు ఈడియా తీయలేదన్నాను కదా, ఆ ఈడియా తీయకుండా ముందప్పుడు అన్నీ నేను కేజీలే కొలతల ప్రకారం చేసినానండి ఎలాగొస్తాయి అనేసి. అందుకే మరి మీకు ఇప్పుడు 2 కేజీలకి అంటే 2 కేజీలు కొంచెం ఎక్కువ అనమాట, అందులో సగం. అందుకే నేను సగం వేసాను. ఒక కూరబొండం వేసాను, ఒక అర లీటర్ పెరుగు వేసాను, 1/2 లీటర్ పాలు వేసాను, 1/2 లీటర్ ఆవు పంచకం వేసాను, 1/2 కేజీ బెల్లం వేసాను, 1/2 డైను బాగా మాగిన పొళ్ళు వేసాను. అంత తక్కువలేని మీకు కొలతల ప్రకారం మీకు చెప్తున్నాను. అంచనాగా అయితే ఒక పండు అటైనా ఇటైనా ఏం పర్లేదండి, మనకి ఇదే కెమికల్ అది కాదు కదా. అంచనాకు మీకు చెప్తున్నాను ఎన్ని చేసుకోవాలనేసి. లేదంటే ఆవు పాలు దొరకలేదు అని మీకు అనుకుంటే
రెడ్ ప్యాకెట్ పాలన్ తీయి ఆ పాలన్ వేసుకోండి నాకు ఆవు పాలు ఇక్కడ దొరకలేదు ఎలాగా అంతే చూడండి ఒకసారి ట్రై చేయండి ఆవు పాలు అయితే ఇంకా మంచిది ఒకసారి కదండి ఆవులు బోల్డ్ ఆవులు అంతీ ఎక్కడ పడితే అక్కడ ఆవులు ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఎలా చేసుకుంటే ఏదాని వెలగో చూద్దాము రండి మీకు చేసి ఇచ్చి పెడతాను రెండు కేజీలు పేడ ఇది ఆవు పేడ ఇది పావు కేజీ ఆవు నెయ్యి 250 గ్రాములు ఇది ఇదే అది కలిపేసి 3 రోజుల దాకా ఉంచాల మూడు రోజుల తర్వాత మళ్ళీ అన్నీ వేసి కలపాలి ఇది 3 రోజులు నెయ్యి అది వేసి 3 రోజులు మరగబెట్టాలి ఇవాళ నుంచి 3 రోజులు అండి ఈ నెయ్యి పేడ బాగా మురుగుతుంది కవర్ కట్టేసి గుడ్డ ఏదో కట్టేసి ఉంచుతామండి దీని మీద ఏ దోమలు ఏగలై పడుకుంటాను రోజుల వరకు ఎలా కట్టేసి ఉంచాను ఇప్పుడు పంచికవ్య కలుపుకుందామండి కలిపి విధానం ఏంటో మీకు చూపెడతాను చూడండి ఇది 2 కేజీలు పేడ అండి ఫస్ట్ పేడ 3 రోజులు అవుతుంది నెయ్యి అని 3 రోజులు మరగబెట్టాలండి నెయ్యి 1/2 కేజీ నెయ్యి వేసాను 250 గ్రాములు నెయ్యి వేసాను ఇందులోని 2 కేజీలు పేడకే తర్వాత ఇంకో బండం నీళ్ళండి కొబ్బరి నీళ్ళు ఇంకో ఆవు పెరుగండి ఈ ఆవు పాలండి ఇది గోమూత్రం ఇది బాగా ముగ్గు నరికొళ్ళు ఇదేమో బెల్లం అండి 1/2 కేజీ బెల్లం కేజీ వేసుకోవచ్చు కానీ నేను 1/2 కేజీ ఎత్తానండి ఇది కేజీ 1/2 కేజీ ఎత్తాను నేను ఇప్పుడు తయారీ విధానం ఎలాగో నేను చెప్తానండి 3 రోజులు అవుతుంది ఇది కలిపి ఇప్పుడు దీంట్లో ఇవన్నీ వేసి మనము 15 రోజులు బాగా రోజు పొద్దున్న సాయంత్రం కలపాలండి దీని తర్వాత ఏది వేసి కలుపుతామో మీకు చూపెడతాను ముందు గోమూత్రం వేసేస్తానండి అసలు ఇందులో గోమూత్రం వేస్తామండి ఇంట్లో కొబ్బరి నీళ్ళు ఒక బండావు నీళ్ళు అండి కొబ్బరి నీళ్ళు ఆవు పెరుగండి ఈ పాలు ఆవు పాలు ఈ బాగా ముగ్గున అరటిపళ్ళు అండి ఇంకో డజన్ పళ్ళు తెచ్చాను బాగా ముగ్గున అరటిపళ్ళు బెల్లం అండి బెల్లం కూడా ఇందులో వేసుకున్నాం నేను సగం ఎత్తానండి అంత వేయను నేను ముందు మీకు వీడియో తీయకుండా చేశానండి అది మళ్ళీ మీకు చూపెడతాను ఎలా తయారైందో ఇప్పుడు ఇదంతా బాగా కలిసిలా కలపాలండి శుభ్రంగా అరటిపళ్ళు బెల్లం పాలు పెరుగు అన్నీ కలిసిపోయేలా కలిపాలండి కలిపినామనుకో 15 రోజులకి బాగా పర్మనెంట్ జ్యూస్ లాగా అయిపోతుందండి ఇది ఇది మొక్కలకి వేసుకుంటే చాలా బలం అండి కొంచెం కొంచెం మనం స్ప్రే చేసుకోవచ్చు మొక్కలు మొదట వేసుకోవచ్చండి చాలా బలం అండి ఇది వేస్తేనే చూసారు కదండి అయిపోయింది కలపడం దీనికి మనము గుడ్డ కట్టేసి పైన గుడ్డ కట్టేసుకొని దీన్ని పొద్దున్న సాయంత్రం రోజు కలుపుకోవాలండి 15 రోజుల తర్వాత దీన్ని మనం వడుకోవచ్చు దీనికి ఉదయం సాయంత్రం మనం కలుపుకోవాలండి ఇది ఇలా క్లాత్ మూడు వేసేసుకొని మనం నీడని ఎట్టుకోవాలి నీడని ఎట్టుకున్నాం అనుకో ఒక 15 రోజులకి మనకి రెడీ అయిపోద్దండి
15 రోజుల తర్వాత ఓడకొల మీరు డేట్లు రాసుకొని పెట్టుకోండి మర్చిపోతే ఏ తారీఖు అనేసి అది చూసారు కదా నేను ఎలా చేశానో మీరు ఎలా చేసుకుంటారని మీకు చెప్తున్నాను ఇది ఇప్పుడు చేసిది ముందు చేశాను అన్నాను కదా ఇదిగో చూడండి చేసిది ఇది ఎలాగైన చూడండి మీకు ఇది ఎలాగ అయిపోద్దండి ఇది మనము 20 లీటర్లకి ఒక అర లీటర్ వేసుకోవాలండి కొంచెం దీంట్లో సగం వేసుకోవాలి 20 లీటర్లకి ఇందులో సగం వేసుకొని మనం అన్ని మొక్కలకి స్ప్రే చేయొచ్చు మొక్క మొదట వేసుకోవచ్చు ఎక్కువ వేయకూడదండి చాలా పవర్ఫుల్ చాలా బలము ఎంత బలమైందండి లిక్విడ్ ఇది ఇది చూశారు కదా ఇది ముందు చేసిదేనండి నేను ఈ బకెట్ నిండా చేసుకున్నాను ముందు ఇగో సన్నసార్లు మొక్కలకు స్ప్రే చేశాను మొక్క మొదట వేసానండి అది మళ్ళీ మీకు వీడియో తీసి చూపెడదామని నేను తక్కువ మాదాదలే కలిపాను ఇది అయిపోబోతడికి ఇది రెడీ అవుతుంది నాకు మీకు తక్కువ మొక్కలు ఉంటే తక్కువ చేసుకోండి కొంచెం చిన్న టీ గ్లాస్ కవర్ నీళ్ళు టీ గ్లాస్తో పెరుగు టీ గ్లాస్ పాలు ఒక పావు కేజీ బెల్లం మీరు మామూలుగా ఆవు దగ్గర మీకు దొరకకపోతే ఆన్లైన్లో దొరుకుతుందండి ఆవు మూత్రం తెచ్చుకోండి ఆవు నెయ్యి దొరుకుతుంది దొరకపోయి ఇదేది లేదండి పేడ రోడ్లు ఇక్కడ రోడ్ల మీద అది కడుతున్నారు కదా ఆవుల దగ్గరది ఎవరైనా తెచ్చిపెట్టమన్నా తెచ్చిపెడతారు అదిని దొరుకుతుంది మీకు దగ్గర ఉండేలా అంతే డబ్బులు ఇస్తామనిలా అంతే ఎవరన్నా ఇస్తారు మీకు దొరకకపోతే తెచ్చిపెడతారు ఎవరన్నా నేను అయితే ఆవుల కాడికి వెళ్ళి తెచ్చుకున్నానండి వాళ్ళని అడిగితే ఇచ్చారు అన్నీ కొనుక్కుండియే గోమూత్రం కూడా ఆవుల వాళ్ళు అడిగితేనే ఇచ్చినారండి అది కొన్నిది కాదు చూడండి మీకు ఈడియా నచ్చింది అనుకుంటున్నానండి మీకు అందరికీ ఈ చేద్దానని నేను ఈడియా చూపించాను చూడండి మీరు కూడా ఎలాగ చేసుకోండి తక్కువ మొక్కలు అయితే తక్కువ చేసుకోండి ఎక్కువ మొక్కలు అయితే ఎక్కువ చేసుకోండి ఇది చాలా రోజులు ఉంటుందండి చాలా పవర్ఫుల్ ఇది ఇది అంత బలమో చాలా బలమో మనం ఎన్ని చేసినా అంత బలంగా చేసి మనం పండించలేమండి చాలా బలము మీరు కావాలంటే మీరు చేసి మీరు మొక్కలకి స్ప్రే చేయండి మొక్క మొదట వేయండి ఆ రిజల్ట్ చేయదో మీరు చూడండి మా మొక్కలు చూడండి ఇంత ఎండలను కూడా ఇప్పుడు ఎంత పచ్చగా ఎంత గ్రీన్గా ఉన్నాయి చూడండి నన్ను అందరూ అడుగుతున్నారండి మీ మొక్కలకి ఏటేస్తున్నారో అనేసి ఎండాకాలం కూడా ఎంత పచ్చగా ఉన్నాయి అంతే చూడండి మరి ఇలాంటివన్నీ వేసుకుంటే మనం ఎప్పుడు వర్షాకాలం చూసుకున్నట్టే మొక్కల్ని ఎండాకాలం కూడా చూసుకొచ్చండి అందుకు మీకు చెప్తున్నాను మీరు కూడా ఇలా నేర్చుకొని చేస్తారని మీకు చూపెట్టానండి మీకు ఇది చేద్దని అది ఇది అయితే నేను ముందే చేశాను నాలుగు పైన అయిపోతుందండి చేసి ఈ బకెట్ నుండి చేసుకున్నాను 4-5 సార్లు వారానికి ఒకసారి ఎత్తాను అచ్చమనేని వారానికి ఒకసారి మొక్క మొదట ఎత్తాను స్ప్రే చేస్తానండి ఇది మీకు చూపెడదామని అందుకు వీడియో తీసాను ఛానల్ బట్టి చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు ఫీల్ అవ్వలేదు అది అరటిపళ్ళు బాగా మాగిపోయిన పళ్ళు వేయాలండి అది అన్నీ దొరికినాయే దొరకపోని ఏం కాదు కాకపోతే నెయ్యి కొంచెం మీకు వేయకూడదేమని అంటే మరి మనకి మొక్కలు కాయలు కాయాలంటే తప్పదు ఒక 100 గ్రాముల 50 గ్రాములు వేయండి ఎక్కడ అడిగినా ఇస్తారండి నెయ్యి ఆవు నెయ్యి అంతా ఇస్తారు లేదంటే ఊర్లంట ఎవరన్నా కావాలంటే తెప్పించుకుంటే తెప్పించుకోవచ్చు అది నేను అయితే ఆన్లైన్లో తెప్పించుకున్నానండి ఆవునయ్యా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మనకు అన్నట్లకి ఈజీ అవుతుంది అన్నలు వేసుకొని తిన్నటికి బాగుంటుంది ఆవునయ్య ఒకసారి తెచ్చుకున్నాం అనుకో 3 రోజులు వచ్చేద్ది అది మీకు అందుకే చెప్తున్నాను మీకు ఈజీ అవుతుందనే మీకు ఇవన్నీ చెప్తున్నానండి ఈ వీడియో నచ్చిలో అంతే మీరు అందరికీ షేర్ చేయండి ఎక్కువ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండి గంట సింబల్ కొట్టండి పక్కనుండి గంట సింబల్ కొడితే నేను ఎప్పుడు ఎట్టిన వీడియోలు అప్పుడు వస్తాయండి మీకు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అందరికీ ఈజీ అవుతుంది మీరు చేసుకోండి మీకు మళ్ళీ అందరికీ మీరు ఎలా చేసుకోండి అని చెప్పండి నాలాగా అది మళ్ళీ ఈ వీడియోకి మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్.